స్థితులు చెల్లించుకుంటున్నాయన నాయనా. ఎక్కడ ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉన్నారో మధ్యలో నీవు ఉంటావని సెలవిచ్చిన దేవుడు మీకుంది నాయన. నాయన మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీకుంది నాయన. మరి నాయన పిల్లలు మీ సన్నిధికి వచ్చిన నాయన, వాళ్ళతో మాట్లాడిన నాయన, నాయన వాళ్ళని తాకండి నాయన, పరిశుద్ధాత్మతో వాళ్ళని నింపండి నాయన. నాయన మరి ముఖ్యంగా పిల్లలకి పిల్లలందరికి మంచి ఆరోగ్యం ఇవ్వండి నాయన. నాయన ఎవరెవరు రాలేకపోతున్నారో వాళ్ళందరినీ సాయం చేయండి. అందరితో మాట్లాడినాయన నాయన. మరి ఈరోజు ఎవరెవరు ఫ్రీ చేస్తున్న వాళ్ళందరినీ కూడా సాయం చేయండి ఆయన. వాళ్ళందరూ దీవించండి ఆయన. ఈ చిన్న ప్రార్థన అంగీకరించమని ఏ సత్య పరిశుద్ధ నామంలో వేడుకునిచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే, వెరీ గుడ్ అన్న గ్రేస్. వాళ్ళు నించుని పోయారు, అందరు నించుని పోయినారు. మెల్లమెల్లగా వీడియో చేయాలి. ప్రజలు ఒక నిమిషం అన్న. పిల్లలు మీరు మెసేజ్ చేస్తున్నారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు మెసేజ్ చేయకండి ఓకేనా. నిన్న కూడా నేను చాలా సార్లు చూశాను, నెక్స్ట్ టైం హ్యాండ్ రైజ్ అని పదే పదే చేయకండి. మీ హోంవర్క్ వచ్చినప్పుడు మీరు చూపించండి, అప్పుడే చూపించండి హోంవర్క్, ఏదైనా అప్పుడే అడగండి ఓకేనా. కొంతమంది ఏం చేస్తున్నారంటే పాస్ అయిపోయిన తర్వాత హ్యాండ్ రైజ్ చేసి మాకు హోంవర్క్ చూపించట్లేదు అని మాత్రం అనకండి, ఎందుకంటే నిన్న చాలా డిస్టర్బెన్స్ అయింది. మళ్ళీ చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా హ్యాండ్ రైజ్ చేయకండి. కనిపించారు, మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యారు. అయితే ఓకే, ఆ పాట పాడుకుందామా? పాత పాట నేను పాడేస్తాను పిల్లలు, మీరు అందరికి కలిసి చేసాను సరేనా? ఎంత మందికి ఇష్టంగా ఉంది పిల్లలు? రెడీగా ఉన్నారా? అయితే అందరు లేచి నిలబడండి ఒకసారి. మరి 1 2 3 జీసస్ ఏం చెప్పాలి మీరు? 1 2 3 జీసస్ 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 జీసస్. వెరీ గుడ్ పిల్లలు, ఒకసారి పాట పాడుకొని మనం టాలెంట్ షోకి వెళ్ళిపోదాం, మన టైం అయిపోతుంది కాబట్టి సరేనా? రెడీ స్టార్ట్ గో. చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు, తొట్ట ఇచ్చిన ఏసయ్యకి తోడు పాట పాడు. చిన్ని చిన్ని చెల్లెల కాస్త నీవు నిలబడు, చూడదారిచ్చిన ఏసయ్యకు జోరు పాట పాడు. కాస్త నీవు నిలబడు, తొట్ట ఇచ్చిన ఏసయ్యకు జోరు పాట పాడు. చిన్ని చిన్ని చెల్లెల కాస్త నీవు నిలబడు, చుడిదారిచ్చిన ఏసయ్యకు జోరు పాట పాడు. గురు మిట్టి పాలకం ఇంటి పాప దగ్గర లాగుకోవద్దు, బూరు మిట్టి పాలకోవ నీకు కావాలా, పక్కింటి బాబు దగ్గర లాగుకోవద్దు. తండ్రి ఏసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు, తప్పకుండా నీకు దండను ఇస్తాడు. తండ్రి ఏసు ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు, తప్పకుండా నీకు దండను ఇస్తాడు, తప్పకుండా నీకు దండను ఇస్తాడు, తప్పకుండా నీకు దండను ఇస్తాడు. వెరీ గుడ్ పిల్లలు, చాలా చాలా బాగా వచ్చేసింది కదా మీకు. ఓకే, మన టాలెంట్ షోలోకి వెళ్ళిపోదాం. మళ్ళీ మళ్ళీ మధ్యలో పాట మిన్ని అక్కడ రాగానే మళ్ళీ కొత్త పాట నేర్చుకుందాం సరేనా? కూర్చున్నాం పిల్లలు అందరు కూడా. ఓకే, స్టార్ట్ చేద్దాం ప్రజ్వల. మిన్ని అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం. సుష్మక్క నన్న చెప్తున్నాను, ట్రైన్ సాంగ్ రెడీగా ఉందా? ఒక్క 2 మినిట్స్. అయితే టాలెంట్ షోకి వెళ్దామా? టాలెంట్ షోకి వెళ్ళిపోదాం సుష్మా, ప్రయత్నిస్తున్నాం. ఫస్ట్ ఎవరంటే అల్ఫాబెటికల్ ఆర్డర్ లో వెళ్తాం ఓకేనా నాన్న? ఆడిన్ అండ్ జాస్మిన్. ఓకే, వీడియో ఆఫ్ చేస్తారు. ఆడిన్ అండ్ జాస్మిన్. ఓకే ఫైన్. అలంకృత అలంకృత వెరీ గుడ్. అలంకృత హోంవర్క్ చేసావా? చేయలేదా? చేశాను అక్క. ఫాస్ట్ ఫాస్ట్ గా వెళ్దాం, చాలా మంది చూడాలి కదా ఈ రోజు. ఓకే, చాలా బాగుంది. నెంబర్ ఎవర్స్ రాసుకొచ్చావా? అవునక్క.
అనుకుంటున్నావా, లెసన్ చెప్పాలనుకుంటున్నావా, పాట పాడాలనుకుంటున్నావా, యాక్షన్ సాంగ్ చేయాలనుకుంటున్నావా, మెమరీ వచ్చి చెప్పాలనుకుంటున్నావా. పిల్లలు అందరూ రెడీగా ఉండండి, ఎవరు ఏం చేయాలనుకుంటున్నా అది రెడీగా ఉండాలి. 1 మినిట్ కూడా మనం వేస్ట్ చేయదు, సరేనా? అక్క వాళ్ళు ఏం చేయాలనుకోవట్లేదు అక్క. ఓకే ఓకే, నెక్స్ట్. వెరీ గుడ్, రేపటికి నువ్వు ప్రిపేర్ అయిపో. ఓకే అక్క. ఏంజలీనా ప్రజలక్క, శ్యామక్క, ఎవరైనా కానీ నేను ఇప్పుడు లేదు, నేను రేపు చెప్తానంటే ఇంక లేదు, అంతే అబ్సెంట్, ఇంకా అంతే అయిపోయింది. ఎందుకంటే అందరికీ కూడా సరిపోవాలి కాబట్టి ఇంక లేదు, నో ఛాన్సెస్. ఓకే, ఓన్లీ తనకు మాత్రమే, ఇంకెవరికి మధ్యలో ఇవ్వద్దు. ఈ రోజు ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో వాళ్ళకే ఛాన్స్, రేపొద్దున ఇంకా ఛాన్స్ లేదు, రేపు కొత్త వాళ్ళకే ఛాన్స్. ఓకేనా? ఎంతవరకు వస్తుందో అంతవరకు చూడు ప్రజల. ఓకేనా? వెరీ గుడ్, చాలా చాలా బాగుంది, వెరీ నైస్, వెరీ గుడ్ నానా. నువ్వేమంటా అనుకుంటున్నావా ఈ రోజు? నా వాయిస్ బ్రేక్ అవుతుంది అక్క. నా వాయిస్ బాగలేదా? ప్రజ్వలా నా వాయిస్ బాగుందా? బాగలేదా? తనకే బాగాలేదు, తనకి నెట్ స్లో. ఏంజలీనా, నా వాయిస్ ఎలా ఉన్నా పర్వాలేదు, నీ వాయిస్ తో మాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నావా చెప్పు. ఏంజలీనా పాట పాడతావా? యాక్షన్ సాంగ్? రేపు పాడతాను అక్క. రేపు ఛాన్స్ లేదు, ఇవ్వాలి నిన్న చెప్పాను కదా. ఓకే, నెక్స్ట్. రేపు ఛాన్స్ లేదు. అభ్యాగ్రేసి ప్రైజ్ చేస్తారా హోంవర్క్ మీరు? చెప్పాలనుకుంటున్నావా ఈ రోజు పాట పాడతావా? ఇంత రెడీగా ఉంచుకోవాలి ఫాస్ట్ గా. పిల్లలు అందరు కూడా మీరు బ్యాడ్ చూపిస్తారా, కిరీటం చూపిస్తారా, రెడీగా ఉండండి. అంత పెద్దది ఎందుకు చేసావు? మీ మమ్మీ గాజు అంత ఉందా బ్యాంగిల్? మరి మీ మమ్మీ గాజు సైజ్ చేయాలి, సరేనా? ఓకే ఓకే, పని కొంచెం పొడవైంది అంతే. ఒకసారి గాజు తీసి చూపించండి, అర్థం కావట్లేదు. నిన్న కూడా చెప్పాము, నిన్న మమ్మీ గాజు అంటే ఇంకేదో వాళ్ళ మమ్మీ. ఇదిగో చూడండి, కనిపిస్తుందా? అక్కడ మిమ్మల్ని స్పాట్ లైట్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ డిజైన్ బాగుంది మా, బ్యాక్గ్రౌండ్ డిజైన్ బ్యాడ్జ్ మీద పెట్టు, అందుబాటులో ఉందా బ్యాడ్జ్? బ్యాడ్జ్ మీద పెట్టు, నేను అనుకున్నాము మర్చిపోయాను. పిల్లలు కరెక్ట్ గా ఉంది కదా? అంత ముందుకు రా కొంచెం వెనక్కి, నీ దగ్గర, సరేనా? అది ఆ బ్యాంగిల్ ఫిక్స్ అయిపోయింది చూడండి పిల్లలు. ఓకే పిల్లలు, ఇట్లానే చేసుకురండి. ఇది నా సైజ్, ఇది మీ మమ్మీ సైజ్ కూడా ఇలానే ఉంటది కాబట్టి మీ మమ్మీ సైజ్ తీసుకోండి, బ్యాంగిల్ తీసుకొని వేయండి పిల్లలు. ఓకే, నెక్స్ట్. అలా నువ్వేమైనా చేస్తున్నావా పాపా? నువ్వేమైనా పాట పాడుతున్నావా? మెమరీ వచ్చి చెప్తావా? చెప్పవా అక్క? పాట పాడతాను అక్క. వెరీ గుడ్. సండే స్కూల్ పాట పాడొచ్చు అక్క? ఏమైతే నేర్చుకున్నావు అదే పాట పాడు. సండే స్కూల్ ఆభగించంద విశ్వాసం నీలో ఉన్నదా, కొండబెల్లిలో పడమంటే ఓకే అన్నది.
అంటే ఎన్నో చేసేయచ్చు యేసు, నీతో ఉంటే అన్ని సాధ్యమే. నీవే అవిశ్వాసం, నీలో విశ్వాసం లేవన్ నీదే, నువ్వు నేర్చుకో. అయ్యో తొమ్మగారు మీరు నమ్మలేదు, యేసుని మేము నమ్మినంతగా. అయ్యో తొమ్మగారు మీరు నమ్మలేదు, యేసుని మేము నమ్మినంతగా. పప్పారే పప్పప్పా, పప్పారే పప్పప్పా, పప్పారే పప్పప్పా, పాపప్పా పప్పప్పా. జోసెఫ్, బెంజమిన్, జాష్వా, ప్రకాష్. పిల్లలు అందరు రెడీగా ఉన్నారా మీ వర్క్ తోటి? మళ్ళీ వెళ్ళిపోతుంది. ఏ నదిలో ఉన్నారు మీరు ఇప్పుడు? ఓకే ఓకే వెరీ గుడ్, చాలా చాలా బాగుంది. మరి మీరు ఏం పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు అది కూడా రెడీగా ఉండండి పిల్లలు. నెమ్మదిగా కనిపించట్లా. Very good. Super. Very Super. Good. Very good. Very good. Very good. Very good. Super. Very Super. Good. Very 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 good. Okay, okay. వెరీ గుడ్, సూపర్ నాన్న, చాలా బాగుంది. మీ బ్యాడ్జెస్ కూడా చాలా బాగుంది, మీ వర్క్ కూడా చాలా బాగుంది, అన్ని బాగా చేశారు. మీ నది కూడా చాలా, మీ రివర్ బాగుంది పిల్లలు. రివర్ లో ఎవరు వెళ్ళిపోతున్నారు? అక్కడ బాస్కెట్ లో ఎవరున్నారు రివర్ లో? మోసెస్. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా బాగుంది. మీ బ్యాడ్జ్ కూడా చాలా బాగుంది, వెరీ గుడ్. మీ టీం అందరు కలిసి ఏమన్నా ఇప్పుడు ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారా? పాట పాడతారా? ఇందులో నేర్చుకున్నవే ఓకేనా? రెడీ? మీ కాళ్ళ దగ్గర బైబిల్స్ ఉన్నాయి, పక్కన పెట్టేసాను పిల్లలు. రెడీ స్టార్ట్ గో. టైం అయిపోయిందంటే మళ్ళీ ఆగిపోతుంది మధ్యలోనే. గులాబీ పువ్వులాగా, క్యారం బోర్డ్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ గులాబీ పువ్వులాగా, క్యారం బోర్డ్ లాగా, కంప్యూటర్ మాస్ లాగా, అన్నిటికన్నా స్పెషల్ నేనంతా స్పెషల్ అయితే మా యేసు పట్టేరా, కలకాలం మాయన అన్నిటికన్నా స్పెషల్ అయ్యిందిగా, అన్నిటికన్నా స్పెషల్ అయితే వెరీ గుడ్ పిల్లలు, వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. నెక్స్ట్ వెరీ గుడ్ నాన్న, అన్ని పాటలు అలా పాడేయాలి మీరు. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్
ఏం చేస్తావు నువ్వు యాక్టివిటీ ఫాస్ట్ గా చూపిస్తావా ఏమన్నా చేస్తున్నావా ఏమీ అలిగావా మమ్మీ మీద అలిగావా జాయల్ పాట పాడి నువ్వు ఎంత బాగా పాడతావో ఓల్డ్ నేర్చుకున్నావు కదా చెప్తావా లేకపోతే నేను నేర్చుకున్న లెసన్ చెప్తావా పాట పాడతావా ఏం చేస్తావు టైం అయిపోతుంది ఇచ్చిన 1 మినిట్ లో హాఫ్ మినిట్ అయిపోయింది బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి రెడీగా ఉన్నారు జాయల్ పిల్లలు మిగిలిన వాళ్ళందరూ రెడీగా ఉండాలి అడిగిన వెంటనే ఉన్నారా రమ్మను చెప్పేస్తాను అమ్మితో మాట్లాడనా సిస్టర్ ఉన్నారు అక్కడ ఓకే ఓకే చెప్పిన్నాడు ఒక పాపలు మాకం నిలుక అపాసులు కూర్చుంచాడు కూర్చుండక ఏహో ధంసస్తున్నా ఆనందించు దివరాత్రి అతను నీటి కాల నాటి ఉన్నదే నా కొడుక అతను కాల ఫలం ఇచ్చి చెట్టు వల్ల ఉంది అతను చేయడానికి సఫలం మరంత బా చెప్పి ఎందుకు లేట్ చేసావు చాలా కిరీటం చేసాడు అక్కడ రెడీగా ఉన్నావా ఎంత ఫాస్ట్ ఉంటే మీకే టైం కలిసి వస్తుంది మరి అన్మ్యూట్ చేసుకో జానతన్ ఏం జానతన్ అంత చిన్నగా రాసేవాళ్ళం మెమరీ బస్ టాలెంట్ షోకి ఏం ప్రిపేర్ అయ్యావు చెప్పు చెప్పు స్టోరీ టెల్లింగ్ ఫాస్ట్ గా చెప్పు గట్టిగా మాట్లాడు నిలబడి చెప్పు లేకపోతే నీకు కూర్చోడానికి అడ్డుగా అనిపిస్తే నిలబడు లేకపోతే నీకు ఎలా వీలైతే అలా ఫాస్ట్ చక్కగా నీకు అది మన సండే స్కూల్ లెసనేనా చెప్పు నాన్న చెప్పు కొంచెం గట్టిగా మాట్లాడినా ఇష్టం ఎలా చెప్తా ఇంగ్లీష్ లోనే చెప్పు పర్వాలా ఏది వీలైతే అది The Holy Spirit entered into the disciples, and the disciples began to preach in Jerusalem and Samaria. There were the cruel Jews who killed the disciples. One of them was named Saul. So one day Saul was on his way to Damascus. So then the presence of Jesus Christ appeared to Saul. Then Jesus had blinded Saul. Then the Roman officers who went with Saul took him to Ananias who was in Damascus. And after Damascus was, and after they met Ananias, then all the sins of Saul were forgiven and his body was transformed into his name was changed into Paul. And then instead of going and killing the Jews in Damascus, he also began to preach in those areas. So then he began to preach. Then he did 3 journeys. He had done 3 journeys. To various parts of the Mediterranean Sea. Thank you.
నీది వాయిస్ మాకు చాలా తక్కువ వినిపించింది. నువ్వే డ్రా చేసుకున్నావా? సూపర్ నాన్న, చాలా బాగా చెప్పావు, వండర్ఫుల్, చేసావు, చాలా బాగుంది, నీ వర్క్ బాగుంది, అన్ని బాగున్నాయి, చాలా బాగుంది ప్రెజెంటేషన్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. వండర్ఫుల్ నాన్న, డేవిడ్, బ్యూటిఫుల్, వెల్ ప్రెసెంటెడ్. నెక్స్ట్ ఎవరండి? దివ్య. దివ్య తల్లి అన్మ్యూట్ చేసుకో. దివ్య ఏం ప్రిపేర్ అయిపోయి వచ్చావు? నీ బాస్కెట్ బాగుంది. ఓకే, అన్మ్యూట్ ఓకే ఓకే. బాగుంది బాగుంది. ఏం చెప్తావు అనుకుంటున్నావు? పాట పాడుతున్నావా, వాక్యం చెప్తున్నావా, లెసన్ చెప్తున్నావా? ఏం తొందరగా వినిపిస్తుందా? మైక్ మైక్ ఆన్ చేసి. చేసి వాన కొన్నలా తెరిచిన రోజు విశ్రాంతి దినము యోహాను 9:14. ఇంకా దేవుని హోల్ బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. చక్కగా పార్టిసిపేట్ చేసా ధైర్యంగా. ఓకే, నెక్స్ట్. వెరీ గుడ్ దివ్య తల్లి. నెక్స్ట్ చార్ల్స్. చార్ల్స్, మీ హెల్త్ బాగుందా? చాలా బాగుంది. దాని మీద అది కూడా రాసిస్తున్నారా? చాలా బాగుంది. సూపర్ చేసావు. నువ్వేం చేద్దాం అనుకుంటావు ఈరోజు? పాట పాడతావా? ఏం చేస్తావు? ఏం టాలెంట్ ఇచ్చారు? నీ టాలెంట్ ఏంటో మాకు చూపించు. లెసన్ చెప్తావా? ఏం చేస్తా తొందరగా? నిలబడితే బాగుంటది కదా. వెరీ గుడ్, మరి భలే మాట వింటున్నాడు. వెరీ గుడ్. ఖచ్చితంగా చేస్తాను. బ్లెస్ చేస్తాడు, నీకు మంచి హెల్త్ ఇస్తాడు. ఓకేనా? గాడ్ బ్లెస్ యూ. కూర్చున్నాను, కూర్చో, కూర్చో. వెరీ గుడ్ నాన్న. చాన్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. వెరీ గుడ్. నెక్స్ట్ హలస కీపర్. ఎల్లో కలరా, రెడ్ కలరా, అర్థం అవ్వలేదు. బాగుంది కానీ కలర్ మారినట్టు అనిపిస్తుంది నాకు. అది ఎల్లోగా కనిపించలా. ఆరెంజ్ అక్క. ఆరెంజ్ వచ్చిందా? ఎల్లో దొరకలేదా? సరే, ఎల్లో దొరుకుతుందేమో, ఒకసారి మళ్ళీ ట్రై చెయ్యి. ఓకేనా? ఏం చెప్పాలనుకుంటున్నావు ఈ రోజు? నేను హోంవర్క్ ఏం చేసావా? యాక్చువల్ గా నేను ఇంకా ప్రిపేర్ అవ్వలేదు అక్క. నిన్న నెట్వర్క్ ప్రాబ్లం వచ్చి మధ్యలో కట్ అయిపోయింది లెసన్ నాకు ముందే. అవునా? చెప్తున్నా. ఇంకా ఏదైనా ఇన్ని రోజుగా నువ్వు నేర్చుకున్న లెసన్ అన్నా చెప్పచ్చు, ఒక పాట అయినా పాడొచ్చు, మెమరీ వర్స్ అన్నా చేయొచ్చు, నీ ఇష్టం. యాక్షన్ సాంగ్ చేయొచ్చు.
ఈ క్యాంప్ లో జరిగింది ఏమన్నా చేయొచ్చు మళ్ళీ వస్తాం మీ దగ్గరికి ఓకేనా తమ్ముడు రెడీగా ఉన్నాడా ఫస్ట్ తమ్ముడు తమ్ముడు నీ బాస్కెట్ బాగుందా చాలా బాగుంది చిన్ను అని బాబు గారి పేరేంటో మరి మోదీ మమ్మీ ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు అలా అలా నైల్ నదిలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు మమ్మీ ఇంటి దగ్గర నుంచి ఏ ఇంటికి వెళ్ళిపోయాడు మోసెస్ మమ్మీ మమ్మీ ఇంటి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు దోస్ మోసెస్ మోసెస్ ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పనా సరే అక్క నువ్వు చెప్పక్క Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1000. God bless you. Super, super. Super. Very good. Chala bond. Very good. Chala bond. 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 నువ్వు చేసాయి నువ్వు చేసాయి చూడ పైన అడ్డు తీసేసుకొని చేసాయి గట్టిగా నీ డ్రెస్ బాగుంది నీ యాక్షన్ సాంగ్ బాగుంది నీ వర్క్ బాగుంది అన్ని బాగున్నాయి చాలా చాలా బాగుంది చాలా బాగా చేస్తా చింతప్పుడు బాగుంది నాన్న ఏమైనా చేయాలనుకుంటున్నావా చెప్పాలనుకుంటున్నావా ఈ రోజు పాడు రెడీ అపవాది నీకు కమ్ములే కాదు తోక కూడా ఉందిలే నీ బుద్ధి నాకు తెలుసు నీ కుట్రలు తెలుసు నీతో చలివేయా నీకు నాకు స్నేహమా ఓ సతన పో దగ్గరకు రావద్దు పో సతన పో దగ్గరకు రావద్దు పో ఏసే నా మిత్రుడు ఏసే నా రక్షకుడు ఏసే నా విమోచకుడు నా ప్రభు ఏసే ఏసే నా మిత్రుడు ఏసే నా రక్షకుడు ఏసే విమోచకుడు నా ప్రభు ఏసే నా Very good. Thousand claps. Very good. Chala baga feel so happy. Chala happy gum there. Okay. Thank you. Thank you, Baba. Excellent. Thank you.
వండర్ఫుల్ గా ఉంటాం. సరేనా? నెక్స్ట్ వెరీ గుడ్ తల్లి హ్యాపీ. నువ్వు ఇక్కడ సాంగ్ పాడుతుంటే గ్రీష్మ అక్కడ యాక్షన్ చేసింది. వెరీ గుడ్ గ్రీష్మ, నువ్వు కూడా సూపర్ బాగుంది. గ్రీష్మ చాలా బాగా చేసావు. వండర్ఫుల్ తల్లి. ఓకే నెక్స్ట్ అమ్మా ప్రజల 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 చెప్పండి. ఈ రోజు మ్యూజిక్ క్లాస్ లో ఎవరెవరైతే ప్రైజెస్ పొందారో వాళ్ళని ఒకసారి అప్రిసియేట్ చేయండి అమ్మా. ఇక్కడ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయండి ఎందుకు వాళ్ళని అప్రిసియేట్ చేస్తున్నారో. ఎవరెవరు? సాన్వి, గ్రీష్మ, ఇంకెవరున్నారు? షిలోని, జాయ్ అండ్ లిల్లీ కదమ్మా. ఇంకెవరున్నారు? కంగ్రాచులేషన్స్ షిలోని తల్లి. సెకండ్ ప్రైజ్ వచ్చింది అక్క. అద్భుతంగా వాడుకుంటాడు జాయ్. పాడలేదా జాయ్? నువ్వు అక్క వెనకాల నువ్వు లేవో నిన్ను తోసింది అక్క అయితే. అయ్యో ఇంకెవరికి వచ్చిందమ్మా ప్రజ్వల్ల? జాయ్ అయితే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. దాన్ని పట్టుకున్న ఎదుర్కొతున్నారు ఇద్దరు. ఇంకెవరున్నారు? సాన్విక్ వచ్చింది అక్క. సాన్విక్ కన్సలేషన్ ప్రైజ్. వీళ్ళెంతో కష్టపడి నేర్చుకున్నారు ఈ రోజు. వాళ్ళు చాలా సంతోషం. చాలా బాగుంది. ఇంకా బాగా ప్రాక్టీస్ అయ్యి నెక్స్ట్ టైం ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు మీరు. సరేనా? గ్రీష్మ వెరీ గుడ్. నువ్వు చాలా బాగా పాడవు కదా. ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. మర్చిపోయావా సండే స్కూల్ లో వచ్చిన వాళ్ళని? షారన్ రాదు మానేసింది అంకుల్. ఇప్పుడు వచ్చిందా అమ్మ వర్షిణి? మన క్లాస్ కు వస్తుందా వర్షిణి? వచ్చేది కానీ ఇప్పుడు రావట్లేదు. ప్రశస్తిని? ప్రశస్తిని ప్రశస్తిని కూడా రావట్లేదు. ఓకే ఓకే సర్లేమ్మా. ఓకే వీళ్ళు కొట్టించారు కదా జాయర్ అండ్ లిల్లీ వస్తే వాళ్ళు కూడా కొట్టించేయాలి. నిజంగా ఎంత కష్టపడతారంటే పిల్లలు వాళ్ళకు ఉన్న ఇంట్రెస్ట్ ప్యాషన్ ని దేవుడు ఎంతగానో దీవించాలి. వాళ్ళ కష్టానికి ఫలితం కూడా ఇచ్చారు. పిల్లలకి సండే స్కూల్ లో మీరు మంచి పాటలు రాయాలి, మంచి ట్యూన్స్ చేయాలి, పాటలు పాడాలి పిల్లలకి. మీరు పాడిన పాటలు అనేక మంది నేర్చుకోవాలి. దేవుడు అలా మేము అందరినీ దీవించింది కాక. ఆమేన్. ఓకే నెక్స్ట్ హనీ అండ్ మిల్కీ. చెప్పుకో హనీ అండ్ మిల్కీ. Praise the Lord. Angelina, kuchu. Angelina, kuchu sir, kuchu. Ni time vachinappudu malla maatladu gaani. Very good. Super. Okay, mar chellevi. Evan paadtava ee roju? Evan cheptava? Song paadtanatta. ఇశ్రాయేలు చిన్నది పాడాస్తిగా ఉన్నది. ఇశ్రాయేలు చిన్నది నా నయమాను పాలికు రాశిగా ఉన్నది. అదే మోషేరియాకు శుభవార్త తెచ్చింది. అదే మరుమ్మలు పరిచయము చేసింది. అదే మోషేరియాకు శుభవార్త తెచ్చింది. ఐలు చిన్నది ఓకే మిల్కీ హనీ చాలా చాలా బాగా పాడవు. అయితే కొంచెం డిస్టర్బెన్స్ వస్తుంది కదా. మళ్ళీ సరే చాలా బాగా పాడవు. నెక్స్ట్ టైం మళ్ళీ చూద్దాం. ఓకే చాలా చాలా సంతోషం. కలిసి గ్రీష్మ తల్లి నువ్వు సూపర్ నాన్న. ప్రతి సాంగ్ కి గ్రీష్మ అక్కడ యాక్షన్ సాంగ్ చేస్తుంది. సూపర్ నాన్న.
Okay, next. Jain, Justin. Very good, honey. Justin, thank you. Okay. Very good, Nana, honey. Very good. Next, Jayant and Sonika. Beautiful, Nana. Chala ba chesaru. Very good. Super. Very good. Chala ba chesaru. చాలా బాగుంది పిల్లలకి. ఏ నదిలో అక్కడ ఉన్నారు ఆయన, బాస్కెట్ లో ఉన్నది ఎవరు, ఎందుకు ఆ బాస్కెట్ వచ్చింది, అక్కడ ఏంటి నది, ఆ వాటర్ ఏంటి చెప్పండి. నైమానా ఓకే ఓకే రాజు ఆ మగపిల్లల్ని చంపేయండి అంటే ఇలా తొట్టిలో పెట్టి నైల్ నదికి పంపిస్తుంది అక్క వాళ్ళ మమ్మీ. నెక్స్ట్ వేరే అడుగుదాం. ఓకే, మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఇద్దరు కలిసి చెప్పేయండి అయితే. ఒకళ్ళు ఇంగ్లీష్ ఒకళ్ళు తెలుగు చెప్తున్నట్టు చెప్పండి. అందరికి ప్రశ్న, నేను తప్ప వేదక దేవుడు ఉండకూడదు, విగ్రహాలు ఏమైనా పూజింపకూడదు, వ్యర్థముగా నానామమును పలుకకూడదు, ఆ రోజును పనిచేశాక ఆరాధించాలి, తల్లిదండ్రులను సన్మానించు, నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగతనం చేయకూడదు. Don't misuse God's name. Worship and rest. Honor your father and mother. You shall not kill. You shall not commit adultery. You shall not steal. You shall not lie. You shall not covet. Thank okay, you. Okay, very good, very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. Chala chala baache par. Very good. Very good, Nana Jayantin Sonika. Baache sir, homework put. Excellent. Wonderful, Nana. God bless you. Praise the Lord. వెరీ గుడ్, సూపర్, చాలా బాగా చేసావు. అయితే నైల్ నదిలో లేదు, గాల్లో వెళ్ళిపోతుంది కదా. స్క్రూజ్ చెప్పక్కడ్ హీరో Lord, we lift up your name with a heart full of praise. Be exalted, O Lord, my God. Hosanna in the highest. Very good. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. Very good, Nana. నాకెవ్వరికి మాకు నేర్పిస్తావా అని అడుగుతున్నా. మాకు నేర్పిస్తావా నువ్వు? కూడా చిన్నప్పటి నుంచే ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తూ వాయిస్తూ పాటలు పాడి తప్ప పెద్దోళ్ళకి భలే వాయించారంట. నువ్వు కూడా ఈ చిన్న చేతులతో అట్లా వాయిస్తా ఉంటే పెద్దోడు ఇద్దరికి పెద్ద పెద్ద ఇన్స్ట్రుమెంట్స్ వాయించడానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకేనా ఇంకా బాగా ప్రాక్టీస్ చేసుకో. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఎక్సలెంట్ నానా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఓకే, నెక్స్ట్ జాన్ సమప్ప. ఓకే, వెరీ గుడ్. నైస్. Oh!
చాలా బాగా చేస్తావు. ఈ రోజు ఏం చేయాలనుకుంటున్నావు? మెమరీ వస్తుంది. చెప్తా. దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుంటాయి, సమస్తము సాధ్యమని జరుగుతుంది. నేను అడుగుతాను. రోమా 8:28. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒక పాట పాడగా ఈరోజు ఒక లెసన్ గానీ ఒక పాట గానీ ఏమి చేయవా? ఓకే ఓకే, చాలా బాగా చెప్పా మ్యామ్ రివర్స్. వెరీ గుడ్, వర్క్ కూడా చాలా బాగా చేసాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10,000. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్. వెరీ గుడ్ నానా. నెక్స్ట్ జాషువా అండ్ డేవిడ్. క్యాజువల్గా వీళ్ళు పౌడర్ క్లాప్స్ కొట్టేసినట్టున్నారు అప్పుడే. వెరీ గుడ్. ఎక్కడికి వెళ్ళిపోతున్నాను? నదిలో. ఏ నదిలో ప్రయాణం చేస్తున్నారు? నీకు ఈత కొట్టడం నది నీళ్ళ నదా? నైలు నది. వావ్, అలా చెప్పారా? నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. మీకు ఈత కొట్టడం వచ్చా? మరి స్విమ్మింగ్ వచ్చా మీకు? స్విమ్మింగ్ వచ్చాను. వెళ్ళకుండా మమ్మీ ఎప్పుడు మమ్మీ డాడీ లేకుండా సరేనా? ఓకే ఓకే, చాలా చాలా బాగుంది, చాలా బాగా చేశారు. మీరు ఏమైనా పాట పాడతారా? మెమరీ వస్తాను చెప్తారా? అక్క మరి వీళ్ళు కొత్తగా వచ్చారు కదా, వీళ్ళకి వచ్చిన వాక్యం ఏదైనా చెప్పొచ్చా? సరే సరే, చెప్పమనమ్మా, ఏదైనా పర్వాలేదు. మొదటి కొరింది 13వ అధ్యాయం చెప్తారంట. మనుషులు పస్తాను, జాతులు పస్తాను, మాట్లాడలేను, ప్రేమ లేని వాడిని అయితే మూగుడు కొంచెం కనుక తెలనా ఇందును ప్రశ్నించి కుపోవాలని కలిగి ఉన్నా మనమూ ధ్యానమంతి ఉన్నా ఎరిగిన వాడినైనాను పండలు పెగిలింపగల పలుపుల విశ్వాస గలవాడినైనా ప్రేమ లేని వాడిని అయితే నేనెద్దును బేదల పోషణ కొరకు నా ఆస్తిని తీర్చున్నాను, కలిసిపడిన కొరకు నా శరీరం అర్పించను, ప్రేమ లేను అని అయితే నాకు రోజున ఏమీ లేదు, ప్రేమ దీర్ఘకాలం సహించును, దచ్చుకును, ప్రేమ అసలుపడదు, ప్రేమ ప్రవర్తించే తగ్గిపోదు, అమ్మజాదిగా నవ్వదు, సొప్రోజు విచారించుకున్నది, త్వరగా కోపడదు, అప్పని మనసులు ఉంచుకున్నదు, దున్ని తీర్చడంలో సంతోషపడక సత్యమని సంతరించును, అని నీ తలుపుని అన్ని నీ నమ్ముకున్నాను, అని నీ నిరసించును, అన్నింటినీ వచ్చును, ప్రేమ శాస్త్రకాలం ఉన్నను, ప్రాచీనగా ఉన్ను, భాష నేర్చుకోను, జనమైన ఎదగాము నేరెదగము, మనం కొంతమంది ఎరిగి ఉన్నాను, కొంతమంది ప్రాంతించున్నాం, కానీ పూనమైన వచ్చినప్పుడు పూనం కానీ నేరెదగము, నీ పిల్లవాడినే ఉన్నప్పుడు పిల్లవాడినే మాట్లాడి నీ పిల్లవాడినే తలిచి తిని పిల్లవాడిని యోచిస్తున్నాను, పెద్దయిన తర్వాత పిల్లవాడి శోషణ మనవేసిని, ఇప్పుడు అద్దంలో చూసినగా చూసినాము, అప్పుడు ముఖం ఇక్కడ చూద్దాము, ఇప్పుడు కొంతమంది ఎరిగి ఉన్నాను, అప్పుడు పూర్తి ఎరిగిన ప్రకారం పూర్తి తిను కాగా విశ్వాసము నిలిచిన ప్రేమ మూడు నిలిచిన దీంట్లో శేషమైన ప్రేమ. మళ్ళీ చెప్పారా? నిజంగా చాలా చాలా బాగా చెప్పారు. రుపు శామక 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50, 60, 70, 80,000. ఎన్ని బ్లెస్సింగ్స్! సూపర్ 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 సూపర్, చాలా బాగా చెప్పారు. నెక్స్ట్. చాలా బాగుంది నాన్న, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్. బాగుంది నానా, వెరీ గుడ్, చాలా సిస్టర్, చాలా బాగా నేర్పించారు. ఓకే, చాలా బాగుంది. నెక్స్ట్ టైం మన సండే స్కూల్లో ఏం చేస్తారో అవి కూడా నేర్పిస్తే చాలా బాగుంటుంది. ఓకేనా? హాయ్ జాయ్సీ, చాలా చేసావు, చాలా బాగుంది, వెరీ గుడ్ నానా. ఏమైనా చెప్తావా? పాట పాడతావా? జాయ్సీ అన్మ్యూట్ చేసుకో. చెప్తావా? అడగకుండా నేను ఇలా చేస్తాను అక్క అని చెప్పాలి పిల్లలు మీరందరూ కూడా. విశ్వాస ప్రమాణం చెప్తా. విశ్వాస ప్రమాణం మనం సండే స్కూల్ ఇంకా నేర్పించలా అది చెప్పినప్పుడు. ఓకే, నెక్స్ట్. చాలా బాగా చేశాను, నీ హోంవర్క్ చాలా బాగుంది, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్. ఓకే తల్లి జాయ్సీ, వెరీ గుడ్. ఇంకేమైనా చెప్తావు? సండే స్కూల్ నేర్పించింది ఏదైనా దేనికైనా రెడీనా? రేపు చూసుకొని రా లేకపోతే. జాయ్సీ రేపు చూసుకొని రా. అలంకరిత వీళ్ళందరూ కూడా ఇప్పుడు టైం ఉంటే ఇచ్చాయి. ఒకసారి ఇద్దరు ఉన్నారు కదా ఫస్ట్ లో, వాళ్ళు
మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ రోజు? అబ్బాబ్బా ఎంత బాగుందో బాస్కెట్, చాలా బాగుంది. హ్యాపీగా జర్నీ చేశారు కదా అందరం. మోసెస్ రూత్ అన్మ్యూట్ చేసేస్తుంది తల్లి, వాడే చేసేస్తున్నాడు. ఆగు ఆగు రూత్, ఆగు నువ్వు. అలాంటి జర్నీ ఎప్పుడైనా ఎవరైనా చేసి ఉంటారా అసలు? కదా ఎవరు చేయలేదు కదా, మీరే చేస్తారా జర్నీ? బాగుంది బాగుంది, వెరీ గుడ్. ఓకే వీళ్ళది ఏంటి అడిగి, ఏం చేస్తున్నారు మీరు ఇద్దరు కూడా? ఇద్దరు ఏం చేయాలనుకుంటున్నారు ఈ రోజు? చాలా బాగుంది. వారు యాక్షన్ సాంగ్ చేస్తారా? ఒట్టినే పాట పాడతారా? వెరీ గుడ్, ఎంత బాగుందో. జాయ్ నిలబడుతుంది అప్పటికే. మనందరు కలిసి నేర్చిన పాటలు అంతా పాడుకుంటాం. కొండ వెళ్ళి సీలో పడమంటే ఒకేది, నీవే నమ్మమంటే ఎన్నో చేసేసి నీలో ఉంటే అన్ని చేసేది. నేను అందిస్తున్నాను నేనే నిజే నీకు నేర్చుకో. అయ్యదు మగాడు మీరు నమ్మలేదు ఇప్పుడు నేను నమ్మినంత. అయ్యో మగారు మీరు నమ్మలేదు నమ్మినంతగా. పప్పాడే 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 పప్పడతాం. ఆ వగించేంత విశ్వాసం మీలో ఉన్నదా? కొన్ని వెళ్ళి మీలో పడమంటే చాలా బాగుంది రూత్, చాలా చాలా వండర్ఫుల్ గా పాడు. ఎప్పుడైనా ఆగింజలు, నువ్వు ఎప్పుడైనా ఆగింజలు చూసావా? అక్క తమ్ముడు పాడతాడంట అక్క. నువ్వు ఎప్పుడైనా ఆవగింజ చూసావా లేదా? చూసానక్క. చూసావా? ఎక్కడ చూసావు? ఎలా చూడగలిగావు నువ్వు? తెలుసా నువ్వు ఎంత అసలు ఎన్ని క్యాప్స్ అంటే పిల్లలు అందరూ చప్పట్లు కొట్టాలి. చాలా పాట నేర్పించే సిస్టర్ మీరు, మీ ప్రయాస మాకేంటో అర్థం అవుతుంది. వెరీ గుడ్, వెరీ గుడ్ కన్నా. అక్క ఒకసారి ముందుకు అవంతిన ఏంజలిన్ అని చూద్దామా? వాళ్ళు చూడమ్మా, వాళ్ళు కొంచెం ఏంజలిన్ వీళ్ళిద్దరు
అలంకృత తల్లి చూసుకున్నావేమన్నా అక్క మేము ఎవరి వర్స్ చెప్తాను అక్క ఓకే నాన్న చెప్పు 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 అలంకృత చెప్పు ద లార్డ్ ఇస్ మై షెపర్డ్ ఐ షల్ నాట్ వాంట్ నువ్వు చెప్పేది అవునక్క బైబిల్లో ఉంది నాది అవునక్క అవునంకుల్ మరి బైబిల్లో ఉంది చెప్పలేదు కదా రిఫరెన్స్ ఉంటుంది కదా అది చెప్పలేదు సామ్స్ 23:1 అంటే మేము అడిగితే కానీ చెప్పకూడదా నువ్వు వాక్యంతో పాటు చెప్పాలి కదా ఈసారి ఓకేనా ఎప్పుడైనా వాక్యం అయిన వెంటనే రిఫరెన్స్ చెప్పాలి అసలు అక్కలు చెప్పినట్టయితే ముందు రిఫరెన్స్ చెప్పాలి తర్వాత వాక్యం చెప్పాలి మళ్ళీ చివరిలో ఏం చేయాలి రిఫరెన్స్ చెప్పాలి అంతేనా ఇప్పుడు చెప్పు మళ్ళీ చెప్పు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకోమా చెప్పు సామ్స్ Psalms 23:1 The Lord is my shepherd, I shall not want. Psalms 23:1 చిన్ని చిన్ని తమ్ముడా కాస్త నీవు నిలబడు చక్కా ఇచ్చిన ఏసయ్యకు జోలు పాట పాడు చిన్ని చిన్ని చెల్లెలా కాస్త నీవు నిలబడు చక్కా ఇచ్చిన ఏసయ్యకు జోలు పాట పాడు ఊరు మిఠాయి పాలకోవ నీకు కావాలా పక్కింటి బాబు దగ్గర లాగుకోవద్దు ఊరు మిఠాయి పాలకోవ నీకు కావాలా పక్కింటి పాప దగ్గర లాగుకోవద్దు తండ్రి ఏసి ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు తరలిస్తాడు తండ్రి ఏసి ఎల్లప్పుడు చూస్తూ ఉంటాడు తప్పకుండా నీకు దగనిస్తాడు తప్పకుండా నీకు దగనిస్తాడు ఆ రోజు మనం ఈ పాట నేర్చుకున్నప్పుడు ఏం చెప్పుకున్నాం జోల పాట కాదు జోరు పాట జోరు అంటే హుషారు హుషారుగా అని చెప్పేసి నేర్చుకున్నాం కదా హ్యాపీ హ్యాపీగా అని నువ్వు మళ్ళీ జోల పాట అన్నట్టుగా అన్నావు కదా ఏం చెప్పాలి చెప్పి జోరు పాట అని చెప్పాలి సరేనా నెక్స్ట్ టైం అలా పాడు ఓకే గాడ్ బ్లెస్ యు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అక్క నేను ఒక పాట పాడుతున్నాను మన సండే స్కూల్లో పాటేనా లేదక్క అయితే నవ్వుతా మన సండే స్కూల్లో నేర్చిన పాట అయి ఉండొచ్చు లెసన్ అయి ఉండొచ్చు మెమరీ వర్స్ అయి ఉండొచ్చు ఇందాక కొత్తగా వచ్చారు కదా అని ఆ బాబుకి ఆ ఛాన్స్ ఇచ్చాం కానీ ఆ మనకి మాత్రం ఇన్ని రోజులు వచ్చాం కదా ఇన్ని రోజుల్లో నుంచి నువ్వు నేర్చిన ఒక పాట అయినా అయి ఉండొచ్చు ఒక లెసన్ అయి ఉండొచ్చు మెమరీ వర్స్ అయి ఉండొచ్చు ఎక్స్ట్రా సాంగ్ అయి ఉండొచ్చు ఏదైనా కానీ ఓకేనా అలా చేయడానికి సిద్ధపడు రేపు మన సండే స్కూల్లో చూసి అప్పుడు రేపు వస్తావా బ్రేక్ అయిపోయింది కదా నెట్వర్క్ అందుకని నీకు తెలియలేదు ఓకే నో ప్రాబ్లం రేపు కలుద్దాం సరేనా రేపు నువ్వు ప్రిపేర్ అయిపోయి వచ్చేసాయి వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు నెక్స్ట్ లెసన్ చెప్పు రేపు పొద్దున ఏదన్నా చిన్న లెసన్ ఓకేనా నువ్వు చెప్పగలవు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు రేపు చెప్దు ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ స్టోరీ ఎక్కడికి వెళ్ళిపోయావు ఎవరారా నదిలో ఉన్నది మోషే ఓకే అదే చాలా బాగా చేసా చాలా బాగా చేసా ఏమైనా చేస్తావా నువ్వు ఇప్పుడు
ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా? ఆ సాంగ్ పాడతాను అక్క. ఆ పాడు, చాలా బాగుంది నీకు గీతం కూడా బాగుంది. థాంక్స్ అక్క. వాక్యాన్ని చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నేను అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు జ్యోతి యాక్షన్ చేస్తున్నావా నువ్వు? మాకు తెలియట్లే స్ట్రక్ అయిపోయింది. యాక్షన్ చేయండి, మనకు అంత అంత కష్టపడి ప్రతిరోజు నిలబడి యాక్షన్ సాంగ్ చేస్తుంది కదా, మనకంటే పెద్దది. మరి అక్క అంత చక్కగా యాక్షన్ సాంగ్ నేర్పిస్తే మనం యాక్షన్ చేయకుండా కూర్చొని పడితే ఏం బాగుంటది? అక్క చూసి ఇంక నేను నేర్పించను అంకుల్ నేను రాను అని చెప్పొద్దు తెలుసా? విని అక్క మనతో రావాలి, మనకు పోట్లు పాటలు నేర్పించాలి అక్క. నిలబడి చేయండి చక్కగా యాక్షన్ సాంగ్ చేయి. వాక్యాన్ని చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నేను అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికిరాని వాడనయ్యో. వాక్యాన్ని చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నేను అర్హుడనా, చశులోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికిరాని వాడనయ్యో. అలా అనద్దు డియర్, అలా అనద్దు, యేసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తివి. అలా అనద్దు డియర్, అలా అనద్దు, యేసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తివి. యేసు పాట పాడేందుకు అర్హత ఉందా? యేసు తోటి నడిచేందుకు అర్హత ఉందా? యేసు బిడ్డ అనడానికి అర్హత ఉందా? నేనెందుకు పనికిరాని వాడనయ్యో. యేసు పాట పాడేందుకు అర్హత ఉందా? యేసు తోటి నడిచేందుకు అర్హత ఉందా? యేసు బిడ్డ అనడానికి అర్హత ఉందా? నేనెందుకు పనికిరాని వాడనయ్యో. అలా అనొద్దు అబ్బాబా, అలా అనొద్దు, యేసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తివి. అలా అనొద్దు అబ్బాబా, అలా అనొద్దు, యేసయ్య ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తివి. సూపర్ సూపర్ గా చేసారు పిల్లలు. ఎందుకని మీకు అందరు బాగా వచ్చి కూడా కుర్చీలో కూర్చోని అలా చేయకూడదు కదా. మహిమ కలిగేలాగా మనం ఎలా అయితే నేర్చుకో అలా చేస్తే బ్లెస్ అక్క, బెన్నీ అక్క ఇంకా హ్యాపీ అయిపోయి ఇంకా సూపర్ సూపర్ సాంగ్స్ మన దగ్గర తీసుకొస్తారు కదా. సూపర్ చెప్పిన మాట గొప్పగానే లేచినప్పుడు చాలా బాగా చేస్తాను, నిన్ను బాగా దేవుడు చేయిస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ చాలా చెమక్క, ఇంకొక ఇద్దరికి ఇద్దామా ఛాన్స్? ఎలా చూపిస్తారు కదా, చాలా బాగుంది, చాలా బాగా చేస్తారు. వెరీ గుడ్. ఇద్దరికి ఉందా? ఇద్దరికి కూడా ఒకరికి ఉందా? నీ బ్యాచ్ లేదా? ఓకే, కిరీటాలు తయారైనయా? ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు మీరు? మాకు ఏం వినిపించట్ల ప్రజల, నీకు వినిపిస్తుందా? చెప్పండి. పాడండి. దానికి యాక్షన్ నుండి కూడా మీరు యాక్షన్ చేయకపోతే నేను జీరో కౌంటింగ్ చేస్తాను, టెన్ నుంచి వెనక్కి వెళ్ళిపోతాను. మరి రంగు రంగు చేపలెన్నగెంచుతున్నది, మీరు సమయం పాడలేదు కదా, పాట పాడలేదు కదా,
మనం ఏం చేద్దాం అంటే టాలెంట్ షోయింగ్ ఆపేసి హోంవర్క్ చేసిన వాళ్ళది చూసేస్తే వాళ్ళకి రేపు పెండింగ్ లేకుండా హోంవర్క్ అయిపోద్ది. వెరీ గుడ్ అన్నా, చాలా బాగా చేశారు మీరు, వర్క్ బాగుంది, మీరు చక్కగా టాలెంట్ షో లో కూడా పాల్గొన్నారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే, ఇంకా హోమ్ స్టికింగ్ లోకి వెళ్ళిపోతాన్నా ఎప్పటి నుంచి, రేపు మాత్రం మళ్ళీ టాలెంట్ షో ఉంటుంది. ఓకేనా నాన్న? టైమింగ్స్ టాలెంట్ షో రేపు టైమింగ్స్ మా అన్నతో మాట్లాడడం మర్చిపోయాం. ఓకే అన్నా, రోహిణి తీసుకొచ్చావా నువ్వు యాక్టివిటీ తీసుకొచ్చావా? నేను అబ్సెంట్ అమ్మాయి. రోహిణి నెక్స్ట్ టైం తీసుకుంటారా, చేస్తారు వీళ్ళు ప్రతిసారి కూడా, చాలా బాగుంటుంది. చూపించేయండి అమ్మా, వెరీ గుడ్, సూపర్, చాలా చాలా బాగుంది. ఎంత ప్రయాస పడుతున్నారు పిల్లలందరూ హోంవర్క్ చేయడానికి, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు. అందరి ఉన్నాయా రెడీగా? అందరికి కిరీటాలు రెడీగా ఉన్నాయా? అందరికి వర్క్ అంతా రెడీగా ఉందా? ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు. 1 2 3 4 5 6 7 8 9 10,000. వెరీ గుడ్, బ్యాడ్జెస్ కూడా చాలా బాగున్నాయి, జాగ్రత్త పెట్టుకోండి. సుజన్ దమ్ము గడ్డిలా ఉంది కదా, అది కూడా అట్లా అట్లా ఇస్తే ఇంకా కలర్ఫుల్ గా చాలా బాగుంది. నెక్స్ట్ టైం అట్లా ట్రై చేయి, చాలా బాగుంది, వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10,000. వెళ్ళి క్యాచ్ పెట్టుకున్నారా? Very good. Super. Very good. కదలలేదేంటి జమ్ము పెట్ట? జోష్ కదలలేదంటే కారణం అక్క, శిలోని అక్క. ఎందుకు అక్క అలా చేస్తాం? మా బోటు కదలకుండా అక్కడే ఉంటే మమ్మల్ని ఎవరు తీసుకెళ్తారు అక్క? మిమ్మల్ని మూవ్ అయితే అలా వెళ్తా ఉంటుండే కదా, ఫరూక్ దగ్గరికి వెళ్ళగలం మరి కదా. ఓకే వెరీ గుడ్ నాన్న, చాలా బాగా చేస్తారు. 1 2 3 4 5 6 7 8 9 10,000. దానికి గట్టిగా ఏమన్నా అంటించాలి అనిపిస్తే. ఓకే చాలా బాగా చేస్తాను, చాలా బాగుంది. కొంచెం అక్క చెప్పారు కదా, కొంచెం స్ట్రాంగ్ అంతా చేస్తుంటే అది ఇలా ఇలా బ్యాలెన్స్ అవ్వకుండా చక్క నీట్ గా ఉంటుంది. సరేనా, నీది ఆడియో పనిచేదేమో ఈరోజు టైం అయిపోయింది కదా, రేపు రేపు ఖచ్చితంగా ఇస్తారు ప్రజలకు, అందరికి ఇస్తావా ఛాన్స్? రేపు ఇస్తానక్క, అందరూ కూడా రెడీగా ఉండాలి. ఓకే రెడీగా ఉందాం. ఓకే తర్లీన్, రెడీగా రేపు చేసేద్దాం. వెరీ గుడ్ తల్లి. నెక్స్ట్ షారన్, బ్లెస్ యు. ప్రైస్ లా తల్లి, చూపించు. వావ్.
అన్మ్యూట్ చేసేసుకుంటుంది ఏదో చెప్తుందేమో ఏది నీ వర్క్ ఏది రేపు నువ్వు ఏదన్నా పాట పాడు ఇప్పుడు ఏమన్నా చేస్తుందేమో సరే 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 ఇచ్చేద్దాం ఛాన్స్ ఇచ్చేద్దాం ఓకే ఉండు అరే ప్రజల సాక్షాత్ ఛాన్స్ ఇచ్చేద్దాం చెప్పినా చేసే పాట పాడతావా ఏం చేస్తావు ఇవాళ చేస్తావు రేపు చేస్తావా సాషా ఈ రోజా రేపా నీ టాలెంట్ చూపించేది చాలా చాలా బాగా చేశాను. కొంచెం వాయిస్ మాకు వినిపించిన దగ్గరకు వచ్చి పాట పాడు, యాక్షన్ చేయకుండా యాక్షన్ చూస్తాం కదా పాట పాడు. ఆయాసం వస్తున్నట్టుంది. ఆయాసం వస్తుంది. ఓకే మళ్ళీ తర్వాత పాడదు కానీ చాలా బాగా చేశాను. 1 2 3 4 5 6 7 8 9 10 20,000 God bless you, Sasha. Very good, Kelly, Sasha. Okay, very good, very good. వాటర్ తీసుకో సాన్వి, వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్, సూపర్. తల్లికి కూడా బ్యాడ్ రెడీ అయిందా? ఓకే ఓకే, కిరీటాలు కూడా రెడీ చేస్తాను. ఓకేనా? 1 2 3 4 5 6 7 8 9 10,000 చాలా చాలా బాగా చేశారు. వెరీ గుడ్, గాడ్ బ్లెస్. వెరీ గుడ్ తల్లి. నెక్స్ట్ సంకిత స్నేహిత. స్నేహిత జమక్క 10 మినిట్స్ ఉంది కదా, ఇప్పుడు క్లోజ్ చేద్దామా? ఏం చేద్దాం మరి? ఇంకిద్దరు ముగ్గురు ఉన్నట్టు. అంతేనా? Very good. Super. Okay, okay. Intamma? Memory was cheptara. Next. Tarvati chance istanna anna. Okay. Ee roju, ee roju time ayipindi kada akka lesson cheppadaniki. Anduku rape malli mee andarki chance istamma. Okay? Ha. Mee machchina meer adagandi. Prajalaku kachithanga meek chance istanu. Ayyo. Chance emaindi meeku? చాలా చాలా బాగుంది, నిజంగా చాలా బాగా చేసావు. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 20,000 సూపర్ సూపర్ గా చేసావు, చాలా బాగుంది. వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరికైనా పిల్లలు ఎంతసేపు ఏమైపోయారు మీరు? ఏదో చేస్తారు.
కూడా చాలా చాలా బాగా చేశారు పైన, అది కూడా చాలా బాగుంది, క్రియేటివిటీ చాలా బాగుంది, హార్డ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఇంకా మేము బహుగా దీవించిన గాక అమ్మాయిని ఇంకా బాగా చేయండి. మీరు రేపు మీ సండే స్కూల్ లో మీ వర్క్ కూడా అట్లానే ఉండాలి, మీ సండే స్కూల్ కూడా అలాగే చెప్పాలి. రేపు మీ టాలెంట్ రేపు మీరు చూపించండి, ఓకేనా? గాడ్ బ్లెస్ యు. చూపించండి ఈ రోజు చూపించేసారు వీళ్ళ టాలెంట్, రేపు చెప్తావా? 20, 40, 50, 60,000 లైన్స్ ఇప్పించారు అంట. చాలా బాగుంది. మీ డాడీ మిస్ కింటున్నారు కదా, షాప్ కి పంపించేస్తున్నారు, అన్ని పిల్లలు కరోనా వైరస్ ఉంది కాబట్టి బయటకి వెళ్ళకండి. ఓకే పిల్లలు, మీరందరూ కూడా జాగ్రత్తగా ఇంట్లో చక్కగా తెచ్చుకోండి. వెరీ గుడ్, థ్యాంక్స్. చాలా చాలా బాగుంది మీలో. ప్రవీణ వెరీ గుడ్, సూపర్, ఓకే ప్రవీణ, చాలా చాలా బాగా చేసావు. ఈసారి నేను వర్క్ నేను లెసన్ చెప్పాలంటే ప్రవీణ అని చెప్పి ఒక లెసన్, నాకు ఈ లెసన్ కావాలని చెప్పి నీకు పోస్ట్ చేస్తాను. అక్కడ లెసన్ సంబంధించిన బొమ్మలను నువ్వు డ్రా చేసి పంపించాను నాకు. వెరీ గుడ్, సూపర్, వెరీ గుడ్ బాగుంది. అలా చూపించినప్పుడు దాన్ని చూసి కూడా మీరు రాయడానికి ట్రై చేయండి, సరేనా? చాలా చాలా బాగుంది. లగేజ్ ని కూడా కూర్చోవడం చాలా బాగుంది. ఓకే, గాడ్ బ్లెస్ యు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20,000. గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్, చాలా బాగుంది. ఓకే అక్క, అందరిది నాన్న లాస్ట్ టైం అడుగుతుంది, ఇంకెవరిదైనా హోమ్వర్క్స్ మేము చెక్ చేయలేకపోతే మీ కెమెరా ముందు పెట్టండి నాన్న. అయిపోయింది అక్క, పిల్లలు చాలా చాలా బాగా చేశారు. అందరికి కలిపి బిల్డింగ్ క్లాప్స్ కొడదాం. రెడీ స్టార్ట్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. చాలా ఎత్తులో వచ్చేస్తుంది ఆ బిల్డింగ్, అందుకే నేను ఆశపడ్డా. మీకు లేదు కదా చిన్న బిల్డింగ్ కట్టున్నారు మీరు, నేను పెద్ద ఉండగా అందుకే నేను పెద్ద బిల్డింగ్ కట్టుకున్నాను. పెద్ద బిల్డింగ్ లో నేను ఉంటాను హ్యాపీగా. మీరు చిన్న బిల్డింగ్ కడితే చిన్న బిల్డింగ్ ఇరికిరిగ్గా ఉండాలి పిల్లలు, పెద్ద బిల్డింగ్ కట్టుకోవాలి. రెడీ స్టార్ట్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే శమక్క, హ్యాండ్ రేస్ చేస్తుంది. హాయ్ కుట్టి, నువ్వు వచ్చావా? వీడియో ఆఫ్ చేసుకుందాక వచ్చిన కుట్టి. ఏం తల్లి, హోంవర్క్? హోంవర్క్ ఓకే, నాన్న లాస్ట్ లో చెప్దాం, లెసన్ టైం లేదు. ఓకేనా, మళ్ళీ లాస్ట్ లో టైం ఇస్తాను. ఓకే శమక్క. ఓకే అమ్మా, 5 నిమిషాలు. పిల్లలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి యేసయ్యా, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి, మరి సాయంకాలం సమయంలో ప్రభా నీ సన్నిధిలో మేమందరం కూర్చోవడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే చెప్తున్న నన్ను బిడ్డలు వింటుండగా బిడ్డల్ని ప్రభా మీరు ఆశ్రదించండి. మా మధ్యాహ్నం మీ పరిశుద్ధాత్మను ప్రభా సంచరింపచేయమని అడుగుచు. ఈ సమయాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటే యేసునామంలో బ్రతిమలాడి పెడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఓకే బిడ్డలు, మనం చిన్నపిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, మీలో కొంచెమంది పెద్దలు కూడా ఉన్నారు. అయితే ఏసే మన పట్ల చేస్తున్న ఒక్కొక్క కార్యం మనందరికి తెలుస్తానే ఉంది. బైబిల్ అంతా ఇంచుమించు మీకు అర్థమవుతుంది కదా పిల్లలు, అర్థమవుతుంది కదా?
ఓకే ఏసే మీకు చాలా గొప్ప అవకాశం ఇచ్చారు అనేక విషయాలు తెలుసుకోవడానికి. అయితే ఈ రోజు కూడా మీకు ఇంకా కొన్ని విషయాలు చెప్పడానికి ఏసే ఇష్టపడతా ఉన్నారు. సరే అది ఏంటనేది చూద్దాం మనం. ఏసయ్య ఎక్కువ సార్లు, నేను ఇంకా డైరెక్టర్ లెసన్ లోకి వెళ్ళిపోతున్నాను పిల్లలు, ఏసయ్య ఎక్కువ సార్లు కపెర్నహోమ్ లో ఉండటం అనేది మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు కూడా మనం కపెర్నహోమ్ కి వెళ్దాం. ఓకేనా పిల్లలు? అయితే ముందు ఇక్కడ ఉన్న ఒక వాక్యాన్ని మనం చూద్దాం. ఇక్కడ ఏముంది అని అంటే మార్కు సువార్త 2వ అధ్యాయంలో పక్ష వాయువు గలవాణిని చూచి నీవు లేచి నీ పరిపెట్టుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. ఏసయ్య ఈ మాట చెప్పారు. ఈ మాట ఎందుకు చెప్పారు అని అంటే అక్కడ ఏసయ్య చాలా సార్లు మనం సువార్తల్లో అంతా చెప్పుకుంటూ ఉంటే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఇంకా చాలా బుక్స్ అన్నిట్లో మనం 4 పుస్తకాలు ఎక్కువ ఏం చూస్తున్నాం, ఏసయ్య ఎంతమందిని బాగు చేశారు, ఎంతమందిని స్వస్థపరిచారు, ఎంతమందిని చనిపోయిన వారిని లేపారు, ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నాం కదా. ఏసయ్య ఎంత గొప్పవాడు. అయితే ఇక్కడ ఒక పక్షవాయువు అంటే ప్యారలైజ్ అయిపోయిన ఒక అతన్ను ఏసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నీ పరిపెత్తుకుని నువ్వు ఇంటికి వెళ్ళన్నారు. కానీ ఎలా వచ్చాడు పక్షవాయు గల వాడిని ఏసై దగ్గరికి ఎలా తీసుకొచ్చారు, ఇదే మనం ఈ రోజు నేర్చుకోబోతూ ఉన్నాం. అయితే పిల్లలు ఇదిగో మనం కపెర్నహోము మనం చెప్పుకున్నాం కదా, కపెర్నహోము. అయితే ఇక్కడే ఏసయ్య ఎక్కువ సార్లు ఎక్కువ కాలం ఉండటం కానీ, ఎక్కువ సార్లు తిరగటం, ఎక్కువ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేయటం, ఇవన్నీ కూడా మనకి తెలుసు పిల్లలు. అయితే ఇక్కడే జరిగిన ఇంకో విషయం ఏంటి అని అంటే, ఏసయ్య ఒక ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వచ్చి చక్కగా వాళ్ళతో మాట్లాడదాం అనుకునేసరికి చాలా మంది వచ్చేసారు, అందరికీ తెలిసిపోయింది ఏసయ్య వచ్చేసారు, ఏసయ్య వచ్చేసారు, ఏసయ్య పలానా ఇంట్లో ఉన్నారని చెప్పి అందరూ విని గపగపా గపగపా పరిగెత్తుకొని 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 వచ్చేసారు. చక్కగా వాళ్ళందరూ వచ్చేసరికి ఏసయ్య ఏమీ విసుక్కోలేదు, ఏంటి ఇంత దగ్గరకు వచ్చేస్తున్నారు, దూరంగా ఉండనని అనలేదు, ఎందుకు ఇంతమంది వచ్చేస్తున్నారు, కొంతమందే రండి, ముఖ్యమైన వాళ్ళే రండి అని అనలేదు. ఎంతమంది వచ్చినా కూడా అందరితో కూడా ఏసయ్య మాట్లాడతా ఉన్నారు పిల్లలు. అయితే అందరికి చాలా నచ్చుతుంది చూడండి, ఎవ్వరెవ్వరితో ఏమీ మాట్లాడట్లా, ఎవ్వరూ కదలట్లేదు, మనం అయితే ఊరికే కదులుతా ఉంటాం పిల్లలు. చూడండి బయట కూడా ఉన్నారు పిల్లలు, ఇంటి బయట కూడా ఏసయ్య లోపలుండి వాక్యం చెప్తుంటే బయట నుంచి వింటున్నారు, బయట కూడా ఇంకా వీళ్ళకి లోపలికి వెళ్ళటానికి స్థలం లేదనమాట, అంతమంది ఉన్నారు పిల్లలు. అయితే వీళ్ళు ఇక్కడ ఏసయ్య లోపల వాక్యం చెప్తా ఉన్నారు. ఈలోపు ఈ విషయం అలా ఊరు అంతా తెలిసిపోతే అందులో కొంతమందికి తెలిసి వాళ్ళు అనుకుంటున్నారంట, ఏసీ చాలా గొప్పవాడు కదా, స్వస్థ తెలుస్తాడు కదా, మరి మనకి తెలిసిన అతను ప్యారలైజ్ అయిపోయి ఉన్నాడు కదా, అతన్ని తీసుకొస్తే బాగుంటది అని చెప్పి ఆ ప్యారలైజ్ అయిపోయిన అతని బంధువులు కొంతమంది ఆలోచించారు. అయితే ఎలా తీసుకెళ్ళాలి, నడవలేడు, కూర్చోలేడు, ఎలాగా ఎలాగా అని చెప్పి ఆ పడుకున్న అతన్ని అలాగే మనం తీసుకెళ్ళాలి అని అంటే జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అని ఒక నలుగురిని మాట్లాడారు పిల్లలు. అయితే ఆ నలుగురు చాలా చక్కగా మోసుకొని వస్తున్నారు చూడండి, అతను నడవలేడు కాబట్టి, ప్యారలైజ్ అయిపోయినాడు కాబట్టి చాలా జాగ్రత్తగా అలా తీసుకొస్తూ వస్తా ఉన్నారు. అయితే వీళ్ళు వచ్చేసరికి చూడండి పిల్లలు, అసలు బయట ప్లేస్ లేదు, లోపలికి వెళ్ళటానికి ప్లేస్ లేదు. మో ఏసే ఎంత గొప్పవాడు చూడండి, అందుకే మనం ఏసే చేసే అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు చూసినప్పుడు మనం కూడా విశ్వాసం పెంచుకొని మనకున్న ప్రతి అవసరతని ఏసై దగ్గర అడుగుతా ఉండాలి. అప్పుడు మనకు కూడా ఏసయ్య వీళ్ళందరికీ చేసినట్లే మనకు కూడా అద్భుత కార్యాలు ఆశ్చర్యకారులు చాలా చేశారు, ఇంకా ఇంకా చాలా చేస్తారు పిల్లలు. అయితే వాళ్ళు వచ్చారు, మోసుకొని తీసుకొచ్చారు అతన్ని, ప్యారలైజ్ అయిపోయిన అతన్ని. తీరా చూస్తే ఇక్కడ ఎలాగుంది, ఏ మాత్రం దారి లేదు పిల్లలు. అప్పట్లో కపెర్నహోమ్ లో అందరి ఇళ్ళు ఇలానే ఉండే, పైన స్లాబ్ అలా ఫ్లాట్ గా చక్కగా అలా ఉండి మెట్లు ఉండేవి, పైన అంతా ఏమన్నా ఆరబెట్టుకుంటూ ఉండేవారు, వాళ్ళకి కావాల్సినవి సాయంత్రాలు బయట పైకి వెళ్ళి కూర్చునేవారు, ఇలా ఉండేది. అయితే వీళ్ళు సరే దారి లేదు, అందరూ మూసేస్తున్నారు, లోపల నుంచి బయట వరకు కూడా వచ్చేస్తున్నారు కదా, అయితే మనం పైకి తీసుకెళ్ళిపోదాం అనుకున్నారు పిల్లలు. పైకి తీసుకెళ్లాలంటే ఒక పేషెంట్ ని, కదలలేని వ్యక్తిని అంత ఈజీయా పిల్లలు? కపెర్నహోమ్ లో చూస్తే స్టెప్స్ అన్ని అన్ని ఇళ్ళకి ఇలాగే ఉన్నాయి పిల్లలు, పక్కన గోడ కూడా లేదు పడిపోకుండా అందరు. కాబట్టి చాలా జాగ్రత్తగా పైకి తీసుకొని వెళ్ళాలి. కాబట్టి చక్కగా నలుగురు, ఓకే నేను ముందు నడుస్తున్నాను, మీరు రండి, మీరు ఇలా పట్టుకోండి, నలుగురు ఒకేసారి మెట్లు ఎక్కలేం కదా అని చెప్పి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్యారలైజ్ అయిపోయిన అతన్ని పైకి తీసుకొని వెళ్తున్నారు. ఏంటి పిల్లలు, కింద ఏసై ఉంటే పైకి ఎందుకు తీసుకెళ్తున్నారు, అదే చూద్దాం పిల్లలు. అదిగో చూడండి వాళ్ళు ఏం చేస్తున్నారు,
ఇంకా ఏసై దగ్గరికి వెళ్లే దారి లేదు. ఎవరికి వాళ్ళకే చాలా యాంగ్జైటీగా ఉంది. ఏసైని చూడాలి, ఏసైతో మాట్లాడాలి. మాకు జ్వరంగా ఉంది, తగ్గిపోతుంది. ఏసైతో మాట్లాడితే ఏసై చూస్తే తగ్గిపోతుంది. నాకు కళ్ళు బాగాలేదు, నేను ఏసైని చూడాలి. నాకు ఏసై ముట్టుకుంటే కళ్ళు బాగైపోతాయి అని అందరికందరూ చాలా హడావుడిగా, చాలా ఆతృతగా, ఎవరికెవరు ఇంకా దారి పట్టలేదు. పిల్లలు ఎవరికి సందు దొరికితే వాళ్ళు ఏసైని చూడటానికి వెళ్ళిపోతున్నారు. దూరి 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 లోపలికి ఏసై ఉన్న గదిలోకి వెళ్ళిపోవాలని అందరూ చూస్తున్నారు పిల్లలు. అయితే ఇంకా వీళ్ళకి అర్థమైంది, నలుగురికి కూడా తీసుకొచ్చిన నలుగురు ప్యారలైజ్ అయిన తీసుకొచ్చిన నలుగురికి కూడా అర్థమైంది మనం ఎట్టి పరిస్థితుల్లో ఏసై దగ్గరికి ఇలాగా గుమ్మంలో నుంచి అయితే వెళ్ళలేము. కాబట్టి మనం ఏం చేద్దాం, పైకి వెళ్ళిపోయి పైనుంచి కిందకి ఏసై ఏ గదిలో ఉన్నారో ఆ గదిలోకి అలా దించేద్దాం. అప్పుడు ఏసై దగ్గరికి డైరెక్ట్ గా ఈ ప్యారలైజ్ అయిన వెళ్తాడని చెప్పేసి వాళ్ళు ఆలోచించి చక్కగా పైకి తీసుకెళ్లి చూడండి ఎంత జాగ్రత్తగా దించుతున్నారు. ఆ నలుగురిలో ఏ ఒక్కళ్ళన్న గుమ్మని తాడు ఎక్కువ వదిలేశారు అనుకోండి పిల్లలు, ఎక్కడుంటాడు అతను? పడిపోతాడు కదా. ఆ కాబట్టి నలుగురు కూడా ఒకే మాట అనుకొని ఓకే 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 అనుకొని నెమ్మదిగా అలా ఆదించారు పిల్లలు. పైన తీసిన ఆ సౌండ్ కూడా డిస్టర్బెన్స్ కూడా లేకుండా, మళ్ళీ ఏసీకి కోపం రాకూడదు, ఏసీకి డిస్టర్బెన్స్ రాకూడదు అని వాళ్ళు చాలా ఆలోచించి చాలా జాగ్రత్తగా అవన్నీ పైన రూఫ్ సీలింగ్ అంతా జాగ్రత్తగా చూసి అక్కడ ఆ పై కప్పు అంతా పక్కన పెట్టారు. పెట్టి మన్ ఆ పరుపు దించడానికి ఎంత సరిపోతుందో అంత తీసుకొని వాళ్ళు దించటం జరిగింది పిల్లలు. అయితే ఏసీ ఒక్కసారి చూసారు, వావ్ వీళ్ళకి ఎంత గొప్ప విశ్వాసం అని చెప్పి ఇతన్ని ఎవరైతే తీసుకొచ్చారో వాళ్ళని చూస్తున్నారు, ఆ పంపించిన వాళ్ళని చూస్తున్నారు, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూస్తున్నారు. అమ్మో ఎంత గొప్ప విశ్వాసం ఉంది వీళ్ళకి అని చెప్పి వాళ్ళందరినీ మెచ్చుకొని ఈయనతోటి నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి అని చెప్తున్నారు. చూడండి ఎంత చక్కగా మాట్లాడుతున్నారు ఏసయ్య. ఏందో తీసుకొచ్చి ఇటు తీసుకెళ్ళిపోండి ఇప్పుడు అని చెప్పాను అనలేదు, లేకపోతే ఇటెందుకు తీసుకొచ్చారు, పైనుంచి ఎందుకు తీసుకొచ్చారు అని తిట్టలేదు వాళ్ళని. ఏసయ్య చాలా ప్రేమ గలవాడు కదా. కాబట్టి ఇక్కడ ఆయన ఎంతో అస్వస్థతగా ఉన్నాడు, ప్యారలైజ్ అయిపోయినాడు, లేవలేకపోతున్నాడు, నడవలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. అలాంటి ఆయన్ని ఏసయ్య ఇక్కడ మాట్లాడుతున్నారు, నీ పాపాలన్నీ క్షమించబడ్డాయి కుమారుడా అని చాలా ప్రేమగా మాట్లాడుతూ ఆయన పలకరించారు. అయితే తర్వాత ఇంకా ఏమన్నారంటే, నీ పరుపు ఎత్తుకొని వెళ్ళి ఇంకా నీ ఇంటికి వెళ్ళిపో అని అనేసరికి నిజంగా లేచిపోయాడు పిల్లలు. ఆ ఎప్పుడైతే ఏసయ్య నీ పరుపు ఎత్తుకొని నీ ఇంటికి నువ్వు వెళ్ళు అన్నప్పుడు చక్కగా అతను లేచాడు, పరుపు తీసుకున్నాడు, గంతులు వేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఏసయ్యకి థ్యాంక్స్ చెప్పాడు పిల్లలు. వాళ్ళందరూ కూడా ఏసైని మహిమపరిచారు. వాళ్ళందరూ కూడా ఏసై చాలా ప్రైజెస్ చెప్పారు. ఆ పైన ఎక్కిన వాళ్ళు ఇంకా పైన ఉన్నారు చూడండి, వాళ్ళు ఎంత ఆశ్చర్యపోతున్నారో ఇంటి పైన ఉన్న వాళ్ళు. మాట అంటే చాలు, ఏసయ్య మాటకి అంత గొప్ప శక్తి ఉంది. ఏసై మాట్లాడితే మనకి స్వస్థత వస్తుంది. ఏసై మన వైపు చూస్తే చాలు మనకు ఆశీర్వాదం. ఏసై మన వైపు ఆయన కనుదృష్టి ఉంచితే చాలు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఏ సమయంలో కూడా ఏసై వైపే మన ఆలోచనలు ఉంచుకోవాలి. మన ప్రతి అవసరత కూడా మనం ఏసైను మాత్రమే అడగాలి పిల్లలు. కాబట్టి ఈయన పైన ఎప్పుడైతే దేవుడు పైనుంచి అతన్ని పంపి కిందకి వాళ్ళు దించినప్పుడు వాళ్ళతో మాట్లాడి ఆయనతో మాట్లాడి ఎప్పుడైతే ఆయనకి స్వస్థత ఇచ్చారో అందరూ కూడా చాలా ఊరి వాళ్ళందరూ కూడా కపెర్నహూము బయట అంది ఎక్కడెక్కడికో తెలిసిపోయింది ఆ న్యూస్. ఇప్పుడు అందరూ కూడా చాలా స్తుతించారు. ఇక్కడ వాక్యం చూడండి, అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించదను, బహుజనులలో నిన్ను స్తుతించదను. మన పట్ల దేవుడు ఎన్నెన్నో అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు మనం ఎంత సేఫ్ గా ఉన్నాము అని అంటే దేవుని కనుదృష్టి, ఏసయ్య మన వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి, ఏసయ్య మనల్ని భద్రంగా ఉంచారు కాబట్టి మనం ఈ రోజు ఎంతో సేఫ్ గా ఉన్నాం. అందరు మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ రకరకాల సఫరింగ్స్ లో ఉన్నారు, కానీ మనమైతే చాలా సేఫ్ గా ఉన్నాం పిల్లలు. మరి ఇంత గొప్ప ఆశీర్వాదం మనం పొందుకుంటున్నప్పుడు మనం కూడా ఏం చేయాలి, ఏసయ్యకి ఎప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. అలాగే అందరికీ కూడా మనం చెప్పుకోవాలి, నా పట్ల ఏసీ ఇంత గొప్ప కార్యం చేశారు, నేను ఇంత ఆశీర్వదించబడ్డాను, నాకు అందరికీ చాలా ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఏ ఇబ్బంది లేదు, అందరూ కొంతమంది సఫర్ అవుతున్నారు, నాకు ఏ సఫరింగ్ లేదు అని మనం అందరికీ చెప్పుకుంటూ ఏసీకి వందనాలు చెప్తూ ఉండాలి పిల్లలు. కాబట్టి మీరు గుర్తుంచుకోండి, మన పట్ల దేవుడు చేస్తున్న ప్రతి పనిని బట్టి, మనం మంచి ఆహారం తింటున్నామంటే ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, మంచి ఇళ్లలో మనం ఉన్నాం, లేకపోతే మనకి ఇల్లు ఉంది, చాలా మంది ఇల్లు లేవు,
మనకి మంచి వస్త్రాలు ఉన్నాయి, చాలా మందికి వస్త్రాలు లేవు. మనకి మంచి ఫుడ్ ఉంది, చాలా మందికి ఫుడ్ లేదు. మరి వీటన్నిటిని బట్టి కూడా మనం ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. ఫస్ట్ మనం చేయాల్సింది, మన చుట్టూ చాలా మంది చాలా రకాల అనారోగ్యాలతో జబ్బులతో బాధపడుతుంటే మనం మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాం, మంచి ఆరోగ్యంతో ఉన్నాం. ఇలా మనం ఉండగలిగేమో అని అంటే ఆ రోజు యేసయ్య అక్కడ ఎలా స్వస్థపరిచారో వాళ్ళందరినీ, ఇప్పుడు మనల్ని కూడా అలాగే స్వస్థపరుస్తున్నారు. కాబట్టి మనలో ఎవరికన్నా ఏమైనా అనారోగ్యం ఉంటే మనం ఎవరితో చెప్తున్నాం? యేసయ్యతోనే చెప్తున్నాం. పిల్లలు ఇక్కడ కూడా ఈ ప్యారలైజ్ అయిపోయిన అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళా, యేసయ్య చేయగలడు కాబట్టి యేసయ్య దగ్గరికి తీసుకొచ్చారు పిల్లలు. కాబట్టి మనం కూడా ప్రతి అవసరతని యేసయ్యకే మనం చెప్పుకున్నాం పిల్లలు. అలా చెప్పుకున్నప్పుడు యేసయ్య తప్పకుండా ప్యారలైజ్ అయిన అతన్ని ఎలాగైతే స్వస్థపరిచిన ఇంటికి వెళ్ళిపో అని అన్నప్పుడు చక్కగా ఇంటికి వెళ్ళిపోయాడో, పరుపు పట్టుకొని మరి వెళ్ళిపోయాడు కదా. మరి అలాగే మనం కూడా ప్రతి విషయంలో యేసయ్యను అడుగుతూ మనం థ్యాంక్స్ చెప్తూ ఉండాలి. మనకి ఎందుకంటే అడిగిన ప్రతిదీ ఇస్తున్నాడు దేవుడు, అడగకుండానే మనం చాలా పొందుకుంటున్నాం. కాబట్టి వాటన్నిటి విషయంలో మనకి యేసయ్య ఎంత గొప్పవాడో, యేసయ్య గొప్ప దేవుడు, మనకి దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మనం చాలా ధన్యులం కదా. కాబట్టి అంత ఏంటి మహిమగల దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, అంత గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి మనం ఏ విషయంలో భయపడక్కర్లా. ఇక్కడ ఎలాగైతే ప్యారలైజ్ అయిపోయిన అతను ఎంత నమ్మకంతో తీసుకొచ్చారో యేసయ్య దగ్గరికి, ఎలాగైతే అతనికి స్వస్థత కలిగిందో, మనం కూడా ప్రతి అవసరానికి యేసయ్య దగ్గరికే వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు యేసయ్య తప్పకుండా మనకి అద్భుత కార్యాన్ని, ఆశ్చర్య కార్యాన్ని చేస్తారు పిల్లలు. కాబట్టి మనందరం కూడా ఆ విధంగానే ఆయన దగ్గరికి ప్రతి అంశాన్ని మనం పెడదాం. ఇప్పుడు చిన్న ప్రార్థన చేసుకుందాం. మీరు కళ్ళు మూసుకోండి, అందరు కళ్ళు మూసుకోవాలి, చేతులు జోడించాలి. ఓకే, ఇంకా యాక్టివిటీ చూపించాలి అయితే చూపించేసి ఒకసారి. ఓకే పిల్లలు, మీరు యాక్టివిటీ చేయడానికి కనిపించిందా? కనిపిస్తుంది. ఓకే, ఇది తెలుసు కదా మాస్క్, ఇలా దించారు అన్నమాట కిందకి. ఓకే, దీనిలో ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. ఓకే, ఇది పరుపు. ఓకేనా? మీరు కూడా అలా చెయ్యండి. అయితే మరి పరుపు ఎత్తుకొని వెళ్ళిపోయాడు కదా చక్కగా, ఇదిగో. ఓకేనా పిల్లలు, అర్థమైందా? ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. యేసయ్య దగ్గరికి రాకముందు ఇలా ఉన్నాడు కదా, యేసయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఎంత హ్యాపీగా ఉన్నాడు, అవునా? అది కాబట్టి మీరు మీకు ఎలా వీలైతే అలా చెయ్యాలి. ఓకేనా? ఇది తెలుసు కదా ఐస్ క్రీమ్ స్టిక్స్. ఓకే, ఇది తెలుసు కదా. ఓకేనా పిల్లలు, మాస్క్, ఇది చిన్న పేపరు ఐస్ క్రీమ్ స్టిక్స్ కి పెట్టాను, ఇది కూడా ఐస్ క్రీమ్ స్టిక్, దానికి చిన్నది పెట్టి, ఇది చిన్నది. బాగా ఐస్ క్రీమ్ తింటారు అక్క అని అన్నాయి మీ ఇంట్లోని. తినను, పుల్లలే కొనుక్కున్న ఐస్ క్రీమ్ పుల్లలో. పిల్లలు జాగ్రత్త, ఐస్ క్రీమ్ తిన్నప్పుడు దాన్ని దాచి పెట్టుకోండి. చూసారా, నిన్న కేక్ తిన్న తర్వాత కేక్ ప్లేట్ దాచిపెట్టుకుంటే ఎలా ఉపయోగపడుతుంది అని చెప్పారు కదా అంకుల్, అలాగే ఐస్ క్రీమ్ తిన్న తర్వాత స్పూన్స్ దాచిపెట్టుకుంటే కూడా మనకు చాలా ఉపయోగపడతాయి పిల్లలు. బాగుందా పరుపు, బాగుందా పిల్లలు? ఓపరా, మరి వాళ్ళు పట్టుకొచ్చింది బాగుందా? ఇంట్లో కంపల్సరీగా ఉంటాయి అదే, అందుకే మనకి ఈజీగా. ఓకే, ఆడేసి ఉంటాయి కదా వేస్ట్ గా, అవి పెట్టుకోండి. ఓకే, అయితే పిల్లలు నేను మీకు ఫోటో పెడతాను గ్రూప్ లో, ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులు జోడించాలి, కళ్ళు మూయాలి. అమ్మా మాస్క్ పాడేసిన వాడకూడదమ్మా. అంటే అలా కదమ్మా, ఒక రెండు సార్లు చాలా జాగ్రత్త, మాస్క్ పారేయాలి అంతే, పారేసిన వాడొద్దని చెప్పారు అంటే రోడ్డు మీద కూడా ఎరుకొచ్చేస్తారు వీళ్ళు. అమ్మో అలా కాదు పిల్లలు, అలా కాదు, అలా కాదు. ఇంట్లో మీతో చిన్నపిల్లలు కదా, ఇంట్లో వే కొత్తది వాడండి. ఓకేనా? లేకపోతే క్లాత్ ఏదన్నా ఉంటే దాన్ని వాడుకోండి, లేకపోతే పేపర్ తో మీరు చేయగలిగితే చేసేయండి. ఓకేనా? ఒక హ్యాంకీ తోట అన్నా చేయొచ్చు. ఓకేనా పిల్లలు, కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభా. నీ కృపలో తండ్రి సాయంత్రం సమయంలో మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి మరి ఇప్పుడు మేము నేర్చుకున్న అంశాన్ని బట్టి తండ్రి నీకు వందనాలు ప్రభా. ఏ అవసరతకైనా నీ సన్నిధికి వస్తే నువ్వు ఎంత గొప్ప సహాయం చేస్తావు మేము చూసినాం ప్రభా. మరి అదే రీతిలో తండ్రి మా బిడ్డల్లో కొన్ని అవసరతలు ఉన్నాయి ప్రభా. వారి ఆరోగ్య విషయాల్లో కొన్ని అవసరతలు ఉన్నాయి తండ్రి. వాటి నిమిత్తం నీ సన్నిధిలో మేము ఎదురు చూస్తున్నాం ప్రభా. వారి గొప్ప జవాబు మీరు దయచేయండి తండ్రి. వాళ్ళకున్న లోటుపాట్లు మీరు తీసివేయి మనం అడుగుచున్నాం తండ్రి. అలాగే నాయన మరి మా చుట్టూ కూడా అనేక మంది కరోనా పాజిటివ్ ఉన్న వాళ్ళు ఉంటూ ఉన్నారు ప్రభా. మేము అనేక సార్లు బయటకు వెళ్ళవలసి వస్తూ ఉన్నప్పుడు కూడా తండ్రి వాటి నుంచి మీరు మమ్మల్ని తప్పించమని అడుగుచున్నాం తండ్రి. యేసయ్య మమ్మల్ని మీ భద్రతలో భద్రపరిచి ఇంతవరకు మమ్మల్ని మీ కాపుదల్లో ఉంచి ఉన్నట్లుగానే తండ్రి ఇక ముందు దినాలలో కూడా మేము మీ క్షేమంలో ఉండగలగటానికి సహాయం చేయండి. అలాగే కార్యక్రమాన్ని అంతా ఇంత చక్కగా జరిపించిన గొప్ప దేవ మీకు వందనాలు. అలాగే తండ్రి మరి జరిపిస్తున్న శాలెమన్ అన్నను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అన్న కాల్సిన ఆరోగ్యాన్ని శక్తిని బలాన్ని ఆ గొంతు మరి కన్ను ఉన్నటువంటి చిన్న అస్వస్థతను ప్రభాని సన్నిధిలో ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థత అన్నకు మీరు ప్రసాదించండి. అలాగే తండ్రి ఇంకను కుటుంబాన్ని అంతటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మల్ని మేము మీ చేతుల్లో పెట్టుకుంటున్నాం నాయన. ఈ కార్యక్రమం అంతా కూడా జరగటంలో ప్రతి ఒక్కరికి నెట్టేటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటాను కూడా మీరే సహాయం చేస్తున్నారు ప్రభా. అలాగే రేపటి దినము తండ్రి మరలా టాలెంట్ షో అని తర్వాత ఇంకేమో ప్రోగ్రామ్స్ మేము చేసుకోబోతుంటాను కదా తండ్రి. బిడ్డలందరూ వాటి వరకు సిద్ధపడి రాగలగటానికి మీరే సహాయం చేయమని అడుగుచ్చు. అలాగే మమ్మల్ని అందరినీ మీ చేతుల్లో పెట్టుకుంటూ మీ కృప కొరకు మేము ఎదురు చూస్తుంటుండగా మీరే మమ్మల్ని దీవించి ఆస్వాదించి సహాయం చేయమని యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. కిలోని జాష్ ఇంగ్లీష్ తెలుగు ట్రాన్స్లేట్ చేశారు కదా. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమియందు నెరవేరును గాక, మాకు కాల్చిన అనుదిన ఆహారం మాకు దయచేయము, మా రుణస్తులను క్షమించి మా రుణములని క్షమించుము, మమ్మల్ని శోధనలో నుంచి తప్పించుము, ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power and the glory forever and ever. Amen. Paramatma prema mana rakshakudaina Yesu Kristu yokka adbhutamaina krupa పరిశుద్ధాత్మ దేవుడి అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రతి పీడకు తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్కచెల్లెలు బంధుమిత్రులందరికీ అంటే స్కూల్ టీచర్స్ కు వారి కుటుంబాలకు రిసోర్స్ పర్సన్స్ కు వారి కుటుంబాలకు తోడయండి. సమస్త విధమైన శాంతి సమాధానం సౌభాగ్యం అనుగ్రహించి వర్ధిల్లో చేయండి గాక. చిల్డ్రన్ ఆల్ ద బెస్ట్. ఓకే నాన్న, అంటే అంతే రికార్డింగ్ ఆఫ్ చేసేయండి. ఓకే నాన్న, ఎవరికైనా